పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీచానికైనా నికృష్టానికైనా దిగజారుతాడు అంటానికి మరొక సంచలనమైనటువంటి ఉదాహరణ ఇది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సంచలనమైనటువంటి కేసు నమోదైంది. ఈ కేసు ఎంత దూరం పోతుంది? పవన్ కళ్యాణ్ గారిని అరెస్టు చేసేటువంటి ప్రయత్నం జరుగుతోందా? అసలు ఇంతకీ ఆయన మీద ఎక్కడ కేసు నమోదైంది? ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ గాడు ఎంత 420 గాడు అంటే అంత 420 గాడు. ఎన్ని తప్పుడు పనులు చేస్తాడంటే అన్ని తప్పుడు పనులు చేస్తాడు. వాడు తప్పుడు పనులు చేయడం, దాని నుంచి తప్పుకోవడం కోసం ఎవరో ఒకరిని బలి చేయడం, వీడి చరిత్ర అంతా అలాగే ఉంటుంది. వీడిని నమ్ముకొని అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు కూడా అనేక మంది జైలు పాలయ్యారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు జైలు పాలయ్యారు. అయితే ఈ దౌర్భాగ్యుడు తన మీద ఉన్నటువంటి తప్పును తప్పించుకోవడం కోసం ఏ నీచత్వానికైనా తెగజారిపోతాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం 164 స్థానాలతో ఏర్పడి జగన్ గారికి 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చెప్పుతో కొట్టినప్పటికీ ఈ సిగ్గులేనోడు 3 నెలలు కాకముందే కారు కూతలకు వస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిపై ఓ కేసు నమోదైంది. ఎక్కడయ్యా, ఎందుకయ్యా, ఆయన ఏం చేశాడయా, ఏం జగన్ గారిలాగా అవినీతి చేశాడా, ఏమైనా మటలు చేశాడా, ఏం చేశాడు అంటే ఏమీ లేదు అతను చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సమర్పించేటువంటి నైవేద్యమైనటువంటి తిరుపతి లడ్డూలో వాడు కల్తీ చేస్తే దాని మీద ప్రశ్నించడం, దాని గురించి ఆయన ఒక ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి చేయటం, అయితే అనంతరం ఆయన తిరుపతి వచ్చిన తర్వాత ఆయన ఒక సభలో మాట్లాడుతూ తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక యువ రాజకీయ నాయకుడు సనాతన ధర్మంపై ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాడు, అది తప్పు, అటువంటి వ్యక్తులు అలా మాట్లాడడాన్ని నేను ఖండిస్తున్నా, మేము సహించం, భరించం అని చెప్పాడు. ఈ దేశ పునాదులు సనాతన ధర్మం మీద నిర్మాణమై ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని అంటే నీ రాజకీయ అవసరాల కోసమో, లేకపోతే మీ యొక్క మతపరమైనటువంటి ఆలోచనలు వేరే విధంగా ఉంటేనో, కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసేటువంటి హక్కు ఎవడిచ్చాడు? దాన్నే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. అయితే ఇందులో ఏ రాజకీయ నాయకుడి పేరు వాడలా, ఏ రాష్ట్రం పేరు వాడలా, కానీ ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు 420 గాడు కదా, వీడికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వీడి తప్పుల్ని ప్రశ్నించకూడదనుకుంటాడు. అయితే ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిపై తమిళనాడులో కేసు నమోదైంది. ఏమని, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తలు పెంచేలాగా రెచ్చగొడుతున్నారంట. తమిళనాడుని ఏమన్నా అన్నాడా, ఏదన్నా ఒక కులాన్ని ఏమన్నా అన్నాడా, ఒక పార్టీని ఏమన్నా అన్నాడా, ఒక ప్రాంతాన్ని ఏమన్నా అన్నాడా? ఏమీ అనలేదే. మరి ఉద్రిక్తతలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకయ్యా అంటే ఆ స్టాలిన్ గారితో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గాడికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల ఈ జగన్ గాడు రాబోయే రోజుల్లో ఇండియా కూటమిలో జాయిన్ అవ్వడం కోసం, కాంగ్రెస్ పార్టీతో జత కట్టడం కోసం, వాళ్ళని సంతోషపరచడం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది. కాబట్టి వీళ్ళనేదో వ్యతిరేకించినట్టుగా బిల్డప్ ఇవ్వడం కోసం, అంటే నీ బిల్డప్ల కోసం కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా, నువ్వు పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తావా సిగ్గులేనోడ జగన్మోహన్ రెడ్డిగా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారిపై తమిళనాడులో కేసు నమోదైంది. అయితే ఏం ఘోరం, ఏం నేరం, ఏంటి ఆయన చేసింది? ఎక్కడన్నా వ్యక్తిగత విమర్శలు చేశాడా, తప్పుడు మాటలు మాట్లాడే ఆ విషయంలో? కేవలం ఇలా మాట్లాడాడు, ఒక యువనాయకుడే తప్పు అన్నాడు, నన్నే అన్నాడు, నన్నే అన్నాడు అంటే ఇలా పేరు పెట్టాంలా, కానీ తిట్టింది నన్నే అని చెప్పి వాళ్ళే ముందుకొచ్చి మా మనోభావాలు మడతపడి అని చెప్పి వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో కేసు పెట్టుకొని దీంట్లో ఏమైనా చేయగలుగుతారా? ఇటువంటి చిల్లర కేసులతో మీరు ఎవరన్నా భయపెట్టాలనుకుంటున్నారా, బెదిరించాలనుకుంటున్నారా? అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు కారు కొత్తలకు వస్తారు. మరి ఆ రోజు సనాతన ధర్మం మీద ఈ స్టాలిన్ మాట్లాడినటువంటి, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినటువంటి మాటలు ఏంటి? ఎంత నీచంగా మాట్లాడాడు. సనాతన ధర్మం అనేది ఒక మలేరియా లాంటిది, ఒక డెంగ్యూ లాంటిది, కరోనా కంటే ప్రమాదకరమైనది. ఏంటయ్యా ప్రమాదకరమైనది? ఆ సనాతన ధర్మం నుంచే ఈ దేశం యొక్క పునాదులు నిర్మాణం అయ్యాయి. ఇవాళ నీ తాత, నీ తండ్రి, నువ్వు, ఈ యొక్క కుటుంబ వ్యవస్థ, ఈ యొక్క అధికారం ఎక్కడి నుంచి వచ్చాయి నీకో? సనాతన ధర్మాన్ని తరతరాలుగా, వేల సంవత్సరాలుగా ఈ దేశం పాటిస్తూ ఉంటే నీలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఎవడవయ్యా నువ్వు ఉదయన ఇష్టాలు, ఆ రాష్ట్రానికి ఏం పీకేమనయ్యా నువ్వు, ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయిపోయావు, ఏం సాధించావు ఉప ముఖ్యమంత్రి అయ్యావు, కేవలం స్టాలిన్కి పుట్టావు కాబట్టి, కరుణానిధి మనవడు కాబట్టి, ఈ వారసత్వ రాజకీయాన్ని ఎందుకు సహించాలి? మరి నువ్వు మగాడు అయితే నీకు దమ్ముంటే నువ్వు నీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యి, తీసుకోబాక. నీ తాత ముఖ్యమంత్రి, నీ తండ్రి ముఖ్యమంత్రి, ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి, అంటే ఇది తప్పని నేను అనట్లా. ఉదయనిధి స్టాలిన్ అనేటువంటి వ్యక్తి సనాతన ధర్మాన్ని తప్పుపట్టినప్పుడు మరి ఈ కుటుంబ పరంగా రాజకీయం చేయటువంటి స్టాలిన్ అది కూడా తప్పు కదా?
ఎవరిలో సమర్థుంటే వాళ్ళు చేయొచ్చు, ఏ పార్టీలో అయినా ఎవరైనా నడపచ్చు, వారసులు కానీ ఎవరైనా. తప్పని నేను అట్లా స్టాలిన్ మాట్లాడిన ప్రకారం మరి ఇది కూడా తప్పే అనుకోవాలి కదా. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిపై కేసులు పెట్టడం ద్వారా అతను ప్రశ్నించకుండా ఉండేలాగా, జగన్ గారు ఏ తప్పుడు పనులు చేసినా మాట్లాడకుండా ఉండేలాగా, వీళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో అక్రమ కేసులు పెట్టిస్తే బెదిరిపోయి భయపడతారనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి డిక్కీ కింద 32 కేసులు ఉన్నాయి, 11 సిబిఐ, 8 ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ కల్తీ నెయ్యి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ డైవర్షన్ చేయడం కోసం, ప్రజల్లో గందరగోళం సృష్టించడం కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇప్పుడు తమిళనాడులో పెట్టినటువంటి కేసు వల్ల పవన్ కళ్యాణ్కి ఊడేది లేదు, ఆయన్ని పేకగలిగేది ఏమీ లేదు. కానీ ప్రజల్లో ఒక గందరగోళం నెలకొల్పడం కోసం, ఇక్కడేదో జరిగిపోతోంది అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల మీద ప్రచారం జరగకుండా ఆపడం కోసం ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు.